విద్యార్థుల తల్లిదండ్రులకు అతిపెద్ద రిలీఫ్ ఇచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ఇప్పటికే కరోనా కాలంలో ఆర్థికంగా ప్రజలందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా వరకు మధ్యతరగతి కుటుంబాలు, కనీసం వాళ్ళ పిల్లల కాలేజ్ ఫీజులు కానివ్వండి, స్కూల్ ఫీజులు కానివ్వండి, ట్యూషన్ ఫీజులు కానివ్వండి, చెల్లించుకోలేని పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు ప్రభుత్వం ఒక సూచన చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో, కరోనా నేపథ్యంలో ఎవరు ఫీజులు పూర్తిగా చెల్లించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ప్రైవేట్ ఫీజులను 30% వరకు తగ్గించి తీసుకోవాలి అనేది ప్రభుత్వం జారీ చేసిన ఒక ప్రకటన. అంటే ఒక రకంగా ఇది చాలామందికి ఊరటనిచ్చే అంశమే. కరోనా కారణంగా ప్రజల ఆర్థిక కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీనికి ప్రభుత్వ పాఠశాలలు అలాగే కాలేజీలు కూడా, ఎందుకంటే చాలా కాలంగా స్కూళ్ళు కాలేజీలు కూడా తెరవలేదు కాబట్టి నిర్వహణ భారం కూడా ఖచ్చితంగా తగ్గే ఉంటుంది. గతంలాగా లేదు కాబట్టి ఇప్పుడు ఇంకెంతో కాలం లేదు కూడా, ఇప్పుడు ఒక కాలేజీలు స్కూళ్ళు తెరిచిన సో ఇప్పుడు కూడా ముక్కు పిండి వసూలు చేయకుండా, గతంలో మాదిరిగా లక్షలకు లక్షలు గుంజేయకుండా 30% ఫీజులు అయితే తగ్గించాలి అనేది ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రకటనని, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రైవేటు స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఎంతవరకు ఆచరిస్తాయి అనేది మాత్రం చూడాలి. జగన్ గారు తీసుకున్న నిర్ణయం అయితే అద్భుతంగా ఉంది, కానీ అది ఆచరణలోకి వచ్చేసరికి ఎంతవరకు సాధ్యమవుతుంది అనే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. దాని మీద అధికారులు కూడా దృష్టి సారించి ఎప్పటికప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ, ప్రైవేట్ పాఠశాలల మీద, ప్రైవేట్ కాలేజీల మీద ఒకసారి విద్యాశాఖ అధికారులు కూడా ప్రత్యేక దృష్టి పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని అనుసరించడానికి వీలుంటుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల సలహా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.